ప్రభుత్వ ఆదేశాల మేరకు కరోనా లక్షణాలు ఉన్న వారిని గుర్తించేందుకు నిర్వహించే ఇంటింటి సర్వే కార్యక్రమాన్ని చినశంకరంపేట మండలంలో ముమ్మరంగా కొనసాగుతోంది. మండలంలోని గవలపల్లి, టీ మందాపూర్ తాండాల గ్రామాలలో నిర్వహించే ఇంటింటి సర్వేలో ఎంపీడీఓ గణేష్ రెడ్డి పాల్గొని గ్రామ పంచాయతీ సిబ్బంది, ఆరోగ్య శాఖ, అంగన్వాడీ, ఆశా వర్కర్లు ప్రతి ఇంటి వద్దకు వెళ్లి ఇంట్లోని సభ్యుల వివరాలు, ఆరోగ్య పరిస్థితి సేకరిస్తున్నారు. ఎవరైనా అనారోగ్యానికి గురైతే వారి వివరాలను సేకరించి వారికి కావలసిన మందులను సరఫరా చేస్తున్నారు. కరోనా లక్షణాలు కనిపించిన వారితో కరోనా పరీక్షలు చేయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆరోగ్య పరిస్థితి ఎలా ఉన్నా కుటుంబ సభ్యులు తమ వివరాలను సిబ్బందికి తెలియజేయాలని అధికారులు సూచించారు. అనంతరం ఎంపీడీఓ గణేష్ రెడ్డి మాట్లాడుతూ, కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ ప్రజలు గుంపులు గుంపులుగా ఉండకూడదని, ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు పాటించాలని, తప్పనిసరిగా మాస్క్ ధరించాలని, గ్రామాలలో ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపించినట్లయితే ఆశా వర్కర్లకు, అంగన్వాడీ కార్యకర్తలకు, పంచాయతీ కార్యదర్శులకు తెలపాలని ఈ సందర్భంగా ఆయన ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ గణేష్ రెడ్డితో పాటు గవలపల్లి సర్పంచ్ మంగాదేవి యాదవరావు, టీ మాందాపూర్ తాండా సర్పంచ్ శారదా సుధాకర్, పంచాయతీ కార్యదర్శులు ప్రమోద వెంకటేష్, ఏఎన్ఎంలు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశాలు తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రెండో రోజు కూడా సంగంపేట ఆర్మణ్యంలోని ప్రతి గ్రామ పంచాయతీలో ఇంటింటి సర్వే చేయడం జరిగింది. వ్యాధి లక్షణాలు కలవారికి మెడిసిన్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు రెండో రోజు అన్ని గ్రామాల్లో కూడా సర్వే చేయడం జరుగుతుంది. ఇక్కడ వ్యాధి లక్షణాల వరకు మెడికల్ ఆఫీసర్ ద్వారా చెట్లు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ప్రజలు కూడా బయటకు వెళ్ళినప్పుడు సామాజిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం, ఏదైనా ప్రదేశం వెళ్ళినప్పుడు గుబ్బులు గుబ్బులుగా నిండి ఉండకుండా కూడా దూర దూరంగా సామాజిక దూరం పాటించడం కోరుకునే. అలాగే ఏవైనా వ్యాధి లక్షణాలు మిగతా వారికి ఏదైనా డౌట్ ఉన్నా సంబంధిత ఏఎన్ఎం గారు కానీ, పంచ సెక్రటరీ కానీ, ఆశా వారికి ఎవరికైనా తెలియజేసి దవాఖాన చెప్పడం జరుగుతుంది.